గతకొంతకాలంగా శ్వాస తీసుకోవడం ఛాతీ నొప్పితో బాధపడుతూ పాలకొండకు చెందిన 60 సంవత్సరాల గోవిందరావు అనే వ్యక్తి క్వీన్స్ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా డాక్టర్ ప్రసాద్ బృందం కీహోల్ శస్త్రచికిత్సలో ఆర్ట్ ఎమర్జెన్సీ మరియు ఇంటెన్సివ్ మల్టీడిసిప్లినరీ చికిత్స ద్వారా విజయవంతంగా ఆపరేషన్ చేసి వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడారు. ప్రాబ్లమ్ తెలుసుకోవడానికి ఆయనకి ఆల్మోస్ట్ 5 డేస్ పట్టింది. అవి సిక్గా ఉన్న తర్వాత మన సర్జరీ ఆల్మోస్ట్ 7 డేస్ తర్వాత చేసాం. అదే ఆయన త్వరగా వచ్చింటే ఎర్లీగా వచ్చిన 1 డే వస్తేనే ఈ వాటి కేసుకి మనకి అరౌండ్ 20 to 30% మార్టాలిటీ ఉంటుంది, అంటే డెత్ రేట్ ఉంటుంది. ఈవెన్ సర్జరీ చేసిన సర్జరీ చేయకపోతే ఆల్మోస్ట్ 100%. అలాంటిది డిలేడ్గా అయిన దానికి ఆల్మోస్ట్ 50 to 60% మార్టాలిటీ ఉంటుంది ఈ కేసు చేసిన ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ చేస్తాం. అలాంటిది లేకపోతే ఆయన ఆల్మోస్ట్ 100% మార్టాలిటీ ఉంటుంది. ఈయనకి ఎక్స్పర్టీస్ ఉండడం వల్ల మనం పర్పోస్కోపీలో రెండు వైపులా అంటే కీహోల్ సర్జరీ ఉంటాం, చిన్న చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేస్తాం. ఆ రెండు వైపులా చెస్ట్లో హోల్స్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేసి ఇన్ఫెక్షన్స్ అంతా డ్రైన్ చేయబెట్టి తీసుకొచ్చి ఆయనకి డైవర్షన్ చేస్తాం. అంటే సింగిల్ స్టేజ్లో వచ్చిన హోల్ని క్లీన్ చేయడం, మళ్ళీ సూచన చేయడం, చేసినా ఇన్ఫెక్షన్ వల్ల ఓపెన్ అయిపోతుంది కాబట్టి సింగిల్ స్టేజ్లో సర్జరీ చేయలేము ఈ ప్రొసీజర్. ఇలాంటి కోవిడ్ కండిషన్లోనే క్రిటికల్ కండిషన్లో ఆయనకి లైఫ్ చేయడం సేవ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన్ని ఈ ఎక్స్పర్టీస్ వల్ల సర్పోస్కోపీ సర్జరీ వల్ల ఇంటెన్సివ్ కేర్ పోస్ట్ ఆపరేటివ్గా ఆయనకి టెస్ట్లో ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ అవుతుంది. దానికి ఎక్స్పర్టీస్ ఉండడం వల్ల ఆయన సేవ్ చేయగలిగి ఈరోజు ఇంటికి పంపించగలుగుతాం. ఆయనకి ఇంకోసారి డెఫినెటివ్ సర్జరీ అనేది 2 మంత్స్ తర్వాత సర్జరీ చేయాలి తిరిగి నార్మల్గా అవడానికి. ఇలాంటి సర్జరీలు ఎప్పుడైనా చేశారా? వేరుగా జరుగుతుంటాయి. అది ఎక్స్పర్టీస్ ఉన్న చోట ఇలాంటి టెక్నికల్గా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఐసీయూ కేర్, అనస్థెటిస్ట్ ఇలా అన్ని ఒక టీమ్గా టీం ఉన్న చోట చేయగలుగుతాం. కానీ ఏంటంటే ఈ అసలు ప్రాబ్లం ఏమైనా కనుక్కోవడం ఇంపార్టెంట్. అయిన తర్వాత సర్జరీ కావాలి, సర్జరీ తర్వాత క్రిటికల్ కేర్ టీం కూడా అంతే ఇంపార్టెంట్. ఆయనకి ఇప్పుడు ఏంటంటే హోల్ పడిన దానికి మనం సూచన చేసి నార్మలైజ్ చేయలేము, ఎందుకంటే చేసిన ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే అయిన ఉమ్మి అది మింగడం వల్ల చెస్ట్ ఇంకా ఇన్ఫెక్షన్ పెరిగిపోతున్నాయి, దానికి బయటికి తీసినట్టు చేసి ఫుడ్ వెళ్ళడానికి ఒక పైప్ వేసాం. ఇవన్నీ ఏంటంటే టెంపరీగా లైఫ్ సేవ్. ఇవన్నీ మళ్ళీ నార్మల్ చేయడానికి ఈయన ఇన్ఫెక్షన్ నుంచి రికవరీ అవ్వాలి. ఈయన ఫుడ్ అది ఎన్ని రోజులు తినలేరు కాబట్టి అన్నిటి నుంచి రికవరీ అయిన తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత డెఫినెటివ్ సర్జరీ చేయాలి. మినిమం 6 వీక్స్ టు 8 వీక్స్ గ్యాప్ ఉండాలి. పేషెంట్ ఏజ్ ఎంత సార్? ఏజ్ ఆయన 60 ఇయర్స్ అండి. 60 ఇయర్స్. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమున్నాయా? డిసీజెస్ ఏం లేవు. ఆయన క్రానిక్ స్మోకర్ అండ్ ఆల్కహాల్ ఇవన్నీ ఏంటంటే రిస్క్. అది డిలేడ్ ప్రెజెంటేషన్. 7 డేస్ తర్వాత వచ్చారంటే చెస్ట్ అంతా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి బ్లడ్లో స్ప్రెడ్ అయింది. ఆయన వచ్చినప్పుడు ఆయన హార్ట్ రేట్ అరౌండ్ 140 నుంచి 150 దాకా ఉంది. బ్రీతింగ్ రెస్పిరేటర్ రేట్ అరౌండ్ నార్మల్గా 16-18 ఉండేది. ఆయనకి 34-35 ఉంది. ఆక్సిజన్ లేకుండా ఆయన సాచురేషన్ మెయింటైన్ చేయట్లేదు. ఇవన్నీ క్రిటికల్ కండిషన్లో వచ్చారు మన దగ్గర వచ్చేసరికి. హైపోటెన్షన్ అండ్ డయాబెటీస్ ఆయనకి ఈవెన్ ఏదైనా ఏంటంటే ఇలాంటి సర్జరీ చేస్తే ఆయన సర్జరీ చేసి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ చేసిన 50 to 60% ఆఫ్ డెత్ రేట్ ఉంటుంది. ఆస్మా ఏంటంటే ఇంకా ట్రెడిషనల్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్ ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. బీపీ ఉందా, షుగర్ ఉందా, లైక్ ఆస్మా ఉందా, ఎనీ ఎక్స్ట్రా ప్రాబ్లమ్ కండిషన్ ఉంటుంది. ఏ టైం లో ట్రీట్ చేశారు ఆయన? మన దగ్గరకు వచ్చేసరికి 7 డేస్ ఆఫ్ ప్రిపరేషన్ అయిన తర్వాత ఆయన చెస్ట్ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి సివియర్ రెస్పిరేటరీ బ్రీతింగ్ డిఫికల్టీ ఉండి హార్ట్ రేట్ అనేది సివియర్ గా ఉన్న స్టేజ్ లో ఆయన మన దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత ఆప్టిమైజ్ చేసి యాంటీబయాటిక్స్ పెట్టి రెండు పక్కల చెస్ట్ ట్యూబ్ లో పెట్టాం. ఆప్టిమైజ్ చేసేసరికి ఆయనకి మాట అది సరిగ్గా రాకుండా కొంచెం డెలీరియస్ స్టేట్ అంటాం. ఆ స్టేట్లోకి వెళ్ళారు మనం సర్జరీ చేసే ముందు. ఇంకెందుకంటే సర్జరీ చేయకుండా ఆయనకి అది రికవర్ అవ్వే పొజిషన్ ఇంపాసిబుల్.